అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వ్యక్తిత్వం లేని మనిషి రచయిత వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి గారు ఈ కథలోకి వెళితే రిజిస్టర్లో సంతకం చేసి తలపైకెత్తిన భార్గవ ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి అప్రతిభుడయ్యాడు దివ్య తాను ఎంతగా మరవాలన్నా మరచిపోలేకపోతున్న వ్యక్తి తన చేతకాని తనానికి తండ్రిని ఎదిరించలేని తన అసమర్థతకు బలైన స్త్రీ మరలా ఆమెకు తన ముఖం చూపించవలసి వస్తుంది అనుకోలేదు దివ్య భ్రుకుటి ముడిపడింది ఎవరబ్బా తెలిసిన ముఖంలా ఉందే అనుకుంటూ వంగి రిజిస్టర్లో సంతకం చేసి లేచి చూసే లోపల అతను దూరంగా జరిగి తన వైపే చూస్తున్నాడు అప్పుడు గుర్తొచ్చింది అతనెవరయ్యింది అసహ్యం జుగుప్స రోషం ద్వేషం అన్నిటి మిశ్రమ భావావేశంతో ముఖం జేవురించింది ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ కాలేజీకి కొత్తగా వచ్చిన లెక్చరర్ దివ్య భార్గవ కాలేజీలో ఉన్నంతసేపు అన్యమనస్కంగానే ఉన్నాడు సాయంత్రం ఇంటికి వెళ్ళిన భార్గవ మనసు పశ్చాత్తాపాగ్నితో దహించుకుపోతుంటే బట్టలైనా మార్చుకోకుండా అలాగే హాల్లో సోఫాలో కూర్చుండిపోయాడు దుర్గ వచ్చి చూసి మూతి మూడు వంకర్లు తిప్పి ఈ పూట పని మనిషి రాలేదు ఎవరు మీకు కాఫీలు పెట్టి అందించే దాసాదాసీలు లేరు బయటే తాగిరండి ఏ హోటల్లోనో తాగే వచ్చుంటారులే వాగ్బాణాలు ఇంటి పంకజాక్షితో పుక్కిటి పురాణానికి హడావుడిగా వెళ్ళింది మర్నాటి నుంచి వీలు దొరికినప్పుడల్లా పలకరించాలని ప్రయత్నిస్తున్నాడు భార్గవ కానీ అతనికి ఆ అవకాశమే ఇవ్వడం లేదు దివ్య పొరపాటున కూడా అతని వైపు చూడటం లేదు ఒకరోజు ఇంగ్లీష్ డిపార్ట్మెంటులో వీళ్ళిద్దరే ఉండటం తటస్థించింది దివ్యగారు ఈ సంస్కారహీనుణ్ణి క్షమించండి క్షమించమని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను కట్నం డబ్బు సమయానికి అందివ్వలేని మీ నిస్సహాయతను హేళన చేస్తూ మా నాన్నగారు నా రెక్క పుచ్చుకొని పెళ్లిపీటల మీద నుంచి లాక్కెలితే నిర్దయగా వెళ్ళిన వ్యక్తిత్వం లేని అసమర్థుడిని భార్గవ మాటలే కాదు కళ్ళు కూడా బాధను వ్యక్తం చేశాయి తలెత్తి భార్గవ కళ్ళల్లోకి చూసింది ఓ క్షణకాలం కానీ అతని మీద ఎప్పటినుంచో పేరుకొని ఉన్న ద్వేషభావం మాట్లాడనివ్వలేదు తలదించుకొని పక్కకు తొలగి వెళ్ళిపోయింది మాట్లాడకుండా మరో రోజు దివ్య శివాలయంలో దేవుడిని దర్శించుకొని వచ్చి బయట కూర్చొని ఉంటే ఎదురుగా వచ్చి కూర్చున్నాడు భార్గవ కొబ్బరి చిప్ప పగలగొట్టి కొబ్బరి ముక్క ఆమెకివ్వబోయాడు ఆమె తీసుకోకుండా లేచి నిలబడింది వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ దేవుడి ప్రసాదం వద్దనకూడదు తీసుకోండి తలెత్తి భార్గవ కళ్ళల్లోకి ఓ క్షణం చూసి చేయి చాపి తీసుకుంది ఏమండి ఉంచి నేను చెప్పేది వినండి ప్లీజ్ ఎంతో అర్థింపు ధ్వనిస్తోంది భార్గవ మాటల్లో ఇంకా వినడానికి ఏముందని ఇన్నేళ్లకు ఇప్పుడు ఎలాగో దివ్య గొంతు దాటి వచ్చాయి ఆ మాటలు ఆనాటి నుంచి నేను పడే మానసిక వేదన మీకు చెప్పుకుంటే కానీ నా మనసుకు శాంతి లభించదండి ఆలయ ఆవరణలోనే దూరంగా ఓ మూలగా ఉండే నందివర్ధనం చెట్టు దగ్గరకు దారితీశాడు భార్గవ ఏమనుకుందో ఏమో మౌనంగా అనుసరించింది దివ్య నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు రెండు చేశానండి మొదటిది మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవడం రెండోది దుర్గను చేసుకోవడం రెండూ కూడా మా నాన్నను ఎదిరించలేని నా పిరికితనం మూలంగా సంభవించినవే నేను మీకు చేసిన అన్యాయానికి ఆ తర్వాత పశ్చాత్తాపడని రోజు లేదు మా నాన్న తాను కోరినంత కట్నం తెచ్చిన దుర్గను నా మెడకు కట్టాడు ఆమె డబ్బు అహంకారంతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది నిష్కారణంగా సాధిస్తుంది బాధిస్తుంది మనశ్శాంతి లేకుండా పోతోంది ఆమె మనస్తత్వం ఏమిటో కానీ నేను ఎంత ఓర్పుతో ప్రయత్నించి ఆమెలో మార్పు తేలేకపోతున్నాను నా సోదితోనే బోర్ కొట్టిస్తున్నాను మిమ్మల్ని గురించి ఏం అడగనేలేదు అప్పుడు మీరు డిగ్రీ మధ్యలోనే నిలిపివేశారు ఇంటి దగ్గరే ఉన్నారనుకుంటున్నాను దివ్య అంతరాంతరాల్లో గడ్డకట్టి ఉన్న భార్గవ మీది ద్వేషం కరగసాగింది అవునండి అప్పుడు ఇంకా రెండు మూడు సంబంధాలు చూశారు మా నాన్నగారు అందరూ కూడా పీటల మీద పెళ్లి అయిపోయిన పిల్ల మాకెందుకని వెళ్ళిపోయారు దాంతో వివాహం పట్లే విముఖత ఏర్పడింది నాకు తర్వాత నిలిపివేసిన డిగ్రీ పూర్తి చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను వెంటనే ఉద్యోగం దొరికింది అప్పటి నా ప్రవర్తన తలచుకుంటే నా పట్ల నాకే అసహ్యం కలుగుతోందండి నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే ఆనాడు పెళ్ళి ఆగిపోవడమే అదృష్టమేమో అనిపిస్తోంది తాత్కాలికంగా అప్పటికి బాధ కలిగినా ఇప్పుడు నా స్వశక్తితో స్వతంత్రంగా జీవించగలుగుతున్నాను అసలు ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన వ్యాపారం లాంటి ప్రస్తుత వివాహ వ్యవస్థ అంటేనే నాకు అసహ్యం కలుగుతోంది కట్నానికి అమ్ముడుపోయిన నాకెక్కడుంది వివాహ వ్యవస్థ గురించి చర్చించే అధికారం కానీ నా కారణంగా పెళ్లికి దూరమైన మీరు వివాహం చేసుకుంటేనే కానీ నా మనసుకు ప్రశాంతత దొరకదు భార్గవ గొంతు దాటి బయటకు రాని భావం వస్తానండి అంటూ లేచి నిలబడింది దివ్య రేపు నా పుట్టినరోజు మీరు తప్పక రావాలి అంటూ ఇంటి చిరునామా వివరంగా చెప్పాడు భార్గవ మర్నాడు దివ్య భార్గవ ఇంటికి వెళ్దామా వద్దా అని సందిగ్ధంలో పడింది కొద్దిసేపు అలా అనుకుంది చివరకు వెళ్ళకపోతే బాగుండదు సంస్కారహీనంగా ఉంటుంది అనుకొని ఓ చక్కని కానుక తీసుకొని బయలుదేరింది గేటుకు వేలాడుతున్న నేమ్ ప్లేట్ చూసి గేటు తీసుకొని లోపలకు వెళ్ళింది దివ్య రావడం లోపల నుంచే చూసిన భార్గవ నవ్వుతూ ఎదురు వచ్చి రండి రండి అంట ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంకా ఎవరూ రాలేదే తనే మొదటగా వచ్చిన అతిథి కాబోలు అనుకుంది దివ్య సరిగ్గా ఆమె భావం గ్రహించినట్లు ఈసారి నా పుట్టినరోజుకు మీరు ఒక్కరేనండి ఆహ్వానితులు అసలు నా పెళ్ళైన తర్వాత పుట్టినరోజులే మర్చిపోయాను అన్నాడు భార్గవ మీ శ్రీమతి ఏది అంది లోపలకు చూస్తూ దివ్య ఓ సారీ మీకు పరిచయం చేయలేదు కదూ పిలుస్తాను దుర్గా దుర్గా గట్టిగా పిలిచాడు భార్గవ ఆ ఏమిటి అంతలా గావుకేకలేస్తున్నారు అక్కడ కొత్త వ్యక్తి ఉందన్న సంకోచం లేకుండా అంది దుర్గా హాల్లోకి అడుగు పెడుతూనే దుర్గ దూకుడుకు అలవాటు పడి ఉన్న భార్గవ ఆమె మాటలు పట్టించుకోకుండా వీరు దివ్యగారు భార్గవ మాట పూర్తి కాకముందే అందుకుంది దుర్గ ఇప్పుడు మీరేం కొత్తగా చెప్పనక్కర్లేదులేండి పెళ్ళైన నాటి నుంచి నిత్యం మీరు జపిస్తుండే పేరేగా దుర్గ నమస్కారం చేయకపోయినా దివ్య నమస్కారం అండి అంది కనీసం ప్రతి నమస్కారం చేసే సభ్యత కూడా పాటించకుండా విస లోపలకు వెళ్ళింది దుర్గ భార్గవ మొహాన కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు చూశారు కదూ మీకు నేను చేసిన ద్రోహానికి నాకు పడిన శిక్ష ఏడవలేక నవ్వాడు ఆ వాతావరణంలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇబ్బందిగా సోఫాలో కదిలింది దివ్య సారీ దివ్య గారు మిమ్మల్ని ఇంటికి పిలిచి అవమానించాను నా ఇల్లాలి సంగతి తెలుసుండి మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించి పొరపాటు చేశాను భార్గవ చాలా బాధపడ్డాడు నోనో అలాంటిదేం లేదు ఇందులో అవమానపరచడమేముంది అనేసి తన హ్యాండ్ బ్యాగ్లోంచి చక్కగా ప్యాక్ చేసి ఉన్న కానుక తీసి ఇచ్చింది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ దివ్య వెళ్ళేంతవరకు పడక గదిలోంచి బయటకు రాలేదు దుర్గా అప్పటిదాకా బిగబట్టుకొని ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని బయటకు ఉరికింది పశువా ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి అవమానపరుస్తావా సంస్కారం లేనిదానా విరుచుకుపడ్డాడు భార్గవ మాటలు సరిగా రానివ్వండి నేనేం చేశానని అలా విరుచుకుపడతారు అదెవతితోనో మీరు ఊరేగుతూ ఉంటే చూస్తూ మీకు సేవలు చేయాలా నేను లాంటి మాటలు విసరడంలో దుర్గ వెనుకాడలేదు భార్గవ కోపం అదుపు తప్పింది ఎంత మాట అన్నావే ఆమె కాలి గోటికి సరిరావు నీవు రాస్కెల్ అంటూ చెంప మీద కొట్టాడు ముక్కు పుటాలెగరేస్తూ చీదేస్తూ కొట్టారు కదూ మీ ఆటలు సాగనివ్వలేదని ఇంత పని చేస్తారా ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అంటూ ఏడుస్తూ తిడుతూ సూట్ కేసు సర్దుకొని అమ్మగారింటికి వెళ్ళింది మర్నాడు కాలేజీలో దివ్యకు మొహం చూపడానికి సిగ్గనిపించింది భార్గవకు దివ్యే విష్ చేసింది భార్గవ ఇంట్లో అతని పరిస్థితి కల్లారా చూసి అప్పటి నుంచి దివ్యకు అతని పట్ల సానుభూతి కలగసాగింది అతని మనసులో తనకున్న స్థానానికి కించిత్తు సంతోషము కలిగింది రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగసాగింది వ్యక్తిగత విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకునే స్థితికి వచ్చారు భార్గవ గారు ఈ మధ్య చాలా సన్నబడ్డారు జబ్బు పడి లేచిన ఉన్నారేంటి హోటల్ భోజనం కదండి నవ్వేశాడు భార్గవ మీ శ్రీమతి ఎప్పుడొస్తుందట అడిగింది ఇక రాదటండి విడాకులు ఇస్తుందట లాయర్ నోటీసు ఇచ్చింది చెప్పాడు భార్గవ అర్థం కాని నవ్వు ఒకటి నవ్వి తర్వాత కాలేజీ కబుర్లు అవి ఇవి మాట్లాడుకున్నారు కానీ ఏం మాట్లాడుతున్నా భార్గవ అన్యమనస్కంగా ఉన్నట్లు అనిపించింది దివ్యకు ఈ మధ్య మీరు ఏదో మాట్లాడబోయి మరేదో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందండి మీ భార్య విడాకుల నోటీసు ఇవ్వడంతో బాగా దెబ్బతిన్నట్లున్నారు ఒకసారి మీరు వాళ్ళింటికి వెళ్ళిరండి నోనో అదేం కాదండి విడాకులకు నేను సిద్ధపడి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని కొద్దిసేపు తటపటాయించి మళ్ళీ అన్నాడు మీరేమనుకోను అంటే మిమ్మల్ని అడిగే ధైర్యం చేయలేక నాలో నేను మదన పడుతున్నదేమిటో చెబుతాను చెప్పండి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను మీకు అంగీకారమైతే దివ్యమోహం కందగడ్డలా అయ్యింది రోషంతో జేవురించింది భార్గవ ఇలా అడుగుతాడని ఊహించలేదు వచ్చే కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది తండ్రి ఎదిరించలేని పిరికితనంతో పీటల మీద నుంచి లేచిపోయావు ఆనాడు భార్య విడిపోతానంటోంది కనుక మరలా పీటల మీదకు రమ్మంటున్నావు ఈనాడు నాడు నేడు ఎప్పుడూ వ్యక్తిత్వం లేని మనిషివే నీవు మరెప్పుడు నాతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించకు ఒక్క ఉదుటన లేచి చెరచరా వెళ్ళిపోయింది దివ్య ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే